రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో రంపచోడవరం ఎస్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా మండలంలోని ఇందుకూరుపేట స్థానిక సెంటర్లో ఒక షాపులో నాటుసారు అమ్ముతుండగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 5 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీబీసీఏ ఆనంద్ మాట్లాడుతూ ఇందుకూరుపేట స్థానిక సెంటర్లో నాటుసారా అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, ఆ వ్యక్తిని నేడు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతోందని తెలిపారు. అలాగే పాఠశాల అక్రమ రవాణా అమ్మడం వంటి ఈరోజు మన ఎస్సీబీ స్టేషన్ రంపచోడవరం పరిధిలో దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ప్రొహిబిషన్ నేరములకు సంబంధించి రైడ్స్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 5 లీటర్ల నాటుసారాయిని స్వాధీనపరుచుకున్నాము. దీనికి సంబంధించిన వ్యక్తిని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అయిన పిమ్మట తదుపరి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నాటుసారాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఏ విధమైన సమాచారం ఉన్న ఎడల మన రంపచోడవరం ఎస్సీబీ స్టేషన్కి అందజేసిన ఎడల తగిన చర్యలు తీసుకునబడుతుంది. గ్రామస్తులు మరియు అందరూ కూడా సహకరించి నాటుసారా కట్టడికి సహాయం చేయవలసింది.